వికారాబాద్ జిల్లా దోమమండలం శివారెడ్డిపల్లెలో హోలీ పండుగ ఇరు వర్గాల మధ్య చిచ్చు రేపింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకునేలా చేసింది. గ్రామ శివార్లోని పొలం వద్ద బావిలో ఈతకు వెళ్లిన యువకుల మధ్య హోలీ పండుగ విషయంలో గొడవ జరిగింది. మీ దగ్గర గుడ్డు వాసన వస్తోంది, బావిలో దిగరాదని ఓ వర్గానికి చెందిన యువకుడు వాదనకి దిగాడు. దీంతో వారి మధ్య వాదన గొడవకు దారితీసింది. అందరూ ఊర్లోకి వెళ్లాక ఓ వర్గానికి చెందిన యువకుడి ఇంటి దగ్గరకు మరో వర్గం వ్యక్తులు వచ్చి వారిపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవకు అసలు కారకులు ఎవరనేది తెలుస్తామని, గ్రామంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా 3 రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అసలు ఊర్లో మేము ఎక్కువ శివాడ పోనేపోము. అసలు మా పిల్లలు నిన్న ఒక పిల్లవాడు బొంబాయికి వెళ్ళి వచ్చాడు, ఒక పిల్లవాడేమో హైదరాబాద్కి వెళ్ళి వచ్చాడు. స్కూల్లో లీవ్ ఉందని చెప్పి వస్తే వాళ్ళు ఈత పోయారు బావి దగ్గరికి. పోతే వాళ్ళకి ఇక్కడ ఏం మాట అయిందో తెలియదు. వాళ్ళు అక్కడనే కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయిండే. వాళ్ళు ఇద్దరు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు. వాళ్ళు 100 మంది వచ్చి గుడ్డలతోటి అక్కడ కొడవలతోటి వచ్చి కట్టెలతోటి కొట్టి మస్తు వాళ్ళు మొత్తం దవాఖాన తీసుకుపోయినట్టు చేశారు. పూర్త వాళ్ళు మొత్తం ఇప్పుడు మెదడు నెత్తి కూడా పనిచేస్తున్నారు. పిల్లలది లొల్లి అదే వాళ్ళు గుడ్డు ఏదో వల్లబడి వచ్చారంట. గుడ్డు వల్లబడి వస్తే రేపు హోలీ రేపు ఉంది కదా మళ్ళీ ఇవ్వలేదు కొట్టడం అని చెప్పి వాళ్ళు ఏదో తప్పు మాట్లాడినట్ట. ఆ పిల్లవాడు ఎస్సీ పిల్లవాడు ఏదో పేరు తెలియదు నాకు ఆ పిల్లలది. అయితే వాళ్ళు ఏమి ఇట్లా మాట అని చెప్పి మళ్ళీ వీళ్ళు పోయి రెండు మాటలు ఇలా అంటే వాళ్ళ మధ్యలో గొడవ అయిపోయి ఊళ్ళో నుంచి అందరు పిలిచి 50 మంది మొత్తం కొడవలతోటి గొడ్డలి అది కట్టెలతో కొట్టారు. అందరూ నారాయణరెడ్డి బావి అది అక్కడ అందరూ గ్రామస్తులు కూడా అక్కడ వెళ్ళి పిల్లలు అందరూ స్విమ్మింగ్ చేస్తారు, నీళ్ళు ఉన్నప్పుడు స్విమ్మింగ్ చేస్తారు. సో అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం ఒక ఈ సాబేరు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు రిజ్వాను వీళ్ళందరూ ఒక నలుగురు అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కోళ్ళ యాదయ్య అండ్ అతని కూడా ఒక 5 మంది వాళ్ళు కూడా స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళారు. వెళ్ళి ఈ కోళ్ళ యాదయ్య అంటే తలకు ఆ గుడ్డు ఉండేది, గుడ్డు తలగొట్టుకుని అతన్ని హోలీ సందర్భంగా గుడ్డు ఇక్కడ ఆడినట్టుండే. సో ఆ గుడ్డుతోటి అట్లనే దుబ్బితే కొద్ది కౌశ్వాసం వచ్చింది. సో అక్కడ రిజ్వాన్ అని వాళ్ళ ఫ్రెండ్స్ అడిగింది కౌశ్వాసం ఏదైతే అని చెప్పేసి అయితే అక్కడ ఈయన నాదే భయ అనే ఏదో అన్నాడు. అంత దాంట్లో ఈ వాళ్ళు వీళ్ళకు కొద్దిగా వాళ్ళకు తెలుగు సరిగా అర్థం కాక ఈయనకు హిందీ సరిగా అర్థం కాక కమ్యూనికేషన్లో వాళ్ళు కొట్లాడుకున్నారు.